हाई फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स फ्रेंड्स स्टॉक्स लो इन्वेस्ट चेस्तुन्ना लेदा म्यूचुअल फंड्स लो इन्वेस्ट चेस्तुन्ना खच्चितंगा केवाईसी नी वैलिडेट चेसुकोवाल्सि उंटुंदन्नमाट मी ओक डीमैट अकाउंट की लिंक अयि उन्नटुवंटि ईमेल अंड फोन नंबर नी ओटीपी तो वैलिडेट चेसुकोवाल्सि उंटुंदनि सीबी ओक सर्क्युलर पास चेयडं जरिगिंदन्नमाट ई केवाईसी वैलिडेट चेसुकोवडानिकि लास्ट डेट मे 22nd गा अनौंस चेयडं जरिगिंदि इन केस वैलिडेट चेसुकोकपोते कनुक అన్హోల్డ్ ఇన్కంప్లీట్ కేవైసీగా పరిగణిస్తారన్నమాట. అంతేకాదు మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా చేయలేరు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరు కేవైసీ వ్యాలిడేట్ అయిందో లేదో అనేది ముందు చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తానన్నమాట. ఓకేనా, మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఇక్కడ సివిఎల్ కేఆర్ఏ నేను చెప్పినట్టు టైప్ చేయండి. సివిఎల్ కేఆర్ఏ ఓకే .com సివిఎల్ కేఆర్ఏ .com ఓకేనా. ఇప్పుడు సర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా సివిఎల్ కేఆర్ఏ అని, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కేవైసీ ఎంక్వైరీ అని కనిపిస్తుందా, ముందు మీరు చెక్ చేసుకోండి కేవైసీ వ్యాలిడేట్ అయిందా లేదా అనేది. కేవైసీ ఎంక్వైరీ అని కనిపిస్తుందా మీకు, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ పౌన్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి ఐ ఎమ్ హ్యూమన్ అని ఉంది కదా, దీనిపైన ఇలా టిక్ చేయండి. ఓకేనా, టిక్ చేశాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి పైన మనకి ర్యాబిట్ కనిపిస్తుంది కదా, ఇందులో ర్యాబిట్ని మీరు సెలెక్ట్ చేసుకున్నాక వెరిఫై పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇలా రైట్ మార్క్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక చూడండి కింద మనకి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. చూడండి కేవైసీ స్టేటస్లో నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. మీరు కేవైసీ కంప్లీట్ అయిపోతే కనుక న్యూ కేవైసీ వ్యాలిడేటెడ్ అని చెప్పేసి మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు నాట్ అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి కేవైసీ వ్యాలిడేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. పై బాక్స్లో పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేశాక కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ డిమోట్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక పాన్ నెంబర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ సివిఎల్ కేఆర్ఏ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ కొంతమందికి అయితే మట్టుకు చేసుకోండి, కొంతమందికి వర్క్ అవుతుంది, అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే చేసుకోండి. ఓకేనా, వ్యాలిడేషన్ అనేది అవన్న వాళ్ళకి నేను ఇంకో ప్రాసెస్ ఉంది చెప్తానమాట. ఓకేనా, అదన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ అగైన్ అలానే వచ్చింది నాకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట, మనకి మెయిల్ చేస్తారు వీళ్ళు. ఓకేనా, మెయిల్కి ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్ త్రో చేసుకోవచ్చు. లేదంటే మీరు నార్మల్ మెసేజ్ కూడా చేస్తారనమాట. నార్మల్గా మీరు అందులో కూడా ఓపెన్ చేస్తే కనుక లింక్ ఉంటుందన్నమాట. లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫర్దర్గా ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే మెయిల్ చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా, మెయిల్కి చేసే ఉంటారు ఖచ్చితంగా, మెయిల్కి వీళ్ళు పంపిస్తారనమాట. మెయిల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏంటంటే సివిఎల్ కేఆర్ఏ అండ్ టైప్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ ఎన్ఎస్డిఎల్ హెల్ప్ డెస్క్ నుంచి నాకు మెయిల్ రావడం జరిగింది అనమాట. మే 2nd ఒకసారి వచ్చింది, నెక్స్ట్ మే 8న ఒకసారి, 2 times అయితే వీళ్ళు నాకు సెండ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, 2 times అయితే రిసీవ్ అయింది. అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, యువర్ కేవైసీ వ్యాలిడేషన్ బై ఎన్డిఎంఎల్ అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ చూడండి. డియర్ సార్, యాజ్ యూ మే బీ అవేర్ క్యాపిటల్ మార్కెట్స్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేయండి. ఇదంతా ఒకసారి చదివాక కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి kra.ndml.in అని ఉంటుందన్నమాట. ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇలా మీకు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది, క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ చూడొచ్చు కేవైసీ వ్యాలిడేషన్ మ్యాండేట్ అని చెప్పేసి వచ్చేసి ఇలా నా నేమ్ వచ్చింది అనమాట. యూ హ్యావ్ పెర్ఫార్మ్డ్ ఏ కేవైసీ, నో యువర్ కస్టమర్, ప్రాసెస్ విత్ సివిఎల్ కేఆర్ఏ ఫర్ ఓపెనింగ్ యువర్ న్యూ ట్రేడింగ్ డిపాజిట్ మ్యూచువల్ ఫండ్ సర్వీస్ అకౌంట్. ఓకేనా, అదనమాట, ఇలా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి వెల్కమ్ రామకృష్ణ ఆల్జింగ్ అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ పాన్ నెంబర్ డిఫాల్ట్ వచ్చేస్తుంది, అలాగే మొబైల్ నెంబర్ డిఫాల్ట్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓకేనా, ఓటీపీని ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ హెర్బీ గ్రాండ్ మై కాన్స్టిట్యూషన్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది టిక్ మార్క్ చేయండి, బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చాక ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ప్రొసీడ్ పైన క్లిక్ చేశాక మనకి ఇక్కడ మెయిల్ వస్తుందన్నమాట. ఓకే, మనం ఇప్పుడు మెయిల్ ఓటీపీ వస్తుందన్నమాట. మొబైల్ నెంబర్ది అయిపోయింది. ఓకేనా, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ వ్యాలిడేషన్ అయితే అయిపోయింది అన్నమాట. అయితే ఇప్పుడు మెయిల్ వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మన మెయిల్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది, ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిల్ కోసం చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, 14287. ఓకేనా, ఇలా మెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ ప్రొసీడ్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేది ఇలా వస్తాయన్నమాట. ఓకేనా, మీరు ఇక్కడ చూడవచ్చు. థ్యాంక్ యూ, యువర్ మొబైల్ అండ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ ప్రాసెస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ కేవైసీ రికార్డ్ విల్ బి వెరిఫైడ్ షార్ట్లీ. ఓకేనా, వీళ్ళు త్వరలోనే మీకు వెరిఫై చేస్తామని చెప్పేసి ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనమైతే మన పని అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ చూడవచ్చు, నేము అలాగే పాన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్. ఓకే, ఇవైతే నాకు షో చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరు సింపుల్గా ఆ వచ్చే లింక్స్ పైన క్లిక్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.